తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నిక నిర్వహించినట్టు సందర్భం లేదు. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ కావచ్చు, అదే రకంగా మున్సిపాలిటీస్ కావచ్చు, ఎక్కడైనా కోఆపరేటివ్ ఎలక్షన్స్ జరిగినా కూడా పూర్తిగా అధికారాన్ని పెట్టుకొని ఎదిరించి భయపెట్టి ఎన్నికలు నడిపేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, అధికారులను నిర్ణయించుకునేది ఒకటే, మీరు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించండి. తిరుపతి అర్బన్ బ్యాంకు చరిత్ర ఉంది. ఈ బ్యాంకు చాలా పురాతనమైనటువంటి బ్యాంకు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం కాదు, రెండు మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఈ తిరుపతి అర్బన్ బ్యాంక్ యొక్క సేవలు న్యాయబద్ధంగా పారదర్శకంగా నిర్వహించాలంటే తెలుగుదేశం ప్యానెల్ని గెలిపించమని చెప్పి ఓటర్ మహాశయులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క బ్యాంకు ద్వారా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వారందరికీ న్యాయమైనటువంటి సేవలు అందించడానికి, బ్యాంకును ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా ఈ ప్యానెల్ పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్యానెల్ను ఖచ్చితంగా గెలిపించమని మరొకసారి కోరుకుంటూ అధికారులందరూ కూడా దీనికి సంబంధించి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించమని, ఖచ్చితంగా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితమైనటువంటి విజయాన్ని తిరుపతిలో తీసుకురాబోతుందని చెప్పి తెలియజేస్తాం.